అండ్ అలాగే ప్రతి ఒక్కరు టీవీలో చూసిన వాళ్ళు కానీ నెట్లో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా చాలా సపోర్ట్ చేశారు నన్ను, అంటే యాంకర్గా నా కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. రాజుగారి గది 1, రాజుగారి గది 2 అండ్ రాజుగారి 3 అతి త్వరలో, అంటే ఇంక 2 రోజులు మీ ముందుకు రాబోతుంది. అక్టోబర్ 18th రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చాలా అంటే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి, ఇంక అబౌట్ టు రిలీజ్. అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా చిన్నపిల్లలతో సహా అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. 2 అవర్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, థ్రిల్స్, చిల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ నేను చెప్తున్నాను. అండ్ అతి తక్కువ టైంలో ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి కారణమైన నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు అండ్ అలాగే చోటాన్న కావచ్చు అండ్ ఆల్ ఆర్టిస్ట్ అండ్ అందరు ప్రతి ఒక్క టెక్నీషియన్ లైట్ మ్యాన్తో సహా కష్టపడ్డారు ఈ రోజు దాకా. అందుకే ఆన్ టైంలో మేము కంప్లీట్ చేయగలిగాము. అండ్ ముఖ్యంగా ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణమైన నా తమ్ముళ్ళు ఇద్దరు, అశ్విన్ అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ ఎప్పుడు అంటే నేను యాంకరింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, నేను డాక్టర్ మెడిసిన్ చేశాను అండ్ వాళ్ళిద్దరు కూడా సేమ్, వాళ్ళు అదే చదివారు కానీ నన్ను నమ్ముకొని నాతో, అంటే నేను యాంకర్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇంకా మర్చిపోయారు, వాళ్ళు చదివింది మర్చిపోయి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. అంటే ప్రతి ప్రొడక్షన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో నా రెస్పాన్సిబిలిటీగా అంటే వాళ్ళకి అన్నన్ నేను కాబట్టి, సో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా అశ్విన్ మంచి హీరోయిన్ చేయాలి, అలాగే చిన్న తమ్ముడు కళ్యాణ్ వచ్చి ప్రొడ్యూసర్ చేయాలని చెప్పి. ఈ సినిమాతో ఆ రెస్పాన్సిబిలిటీ నేను నెరవేర్చుకోబోతున్నాను. అశ్విన్ నా అంటే ప్రతి సినిమాలో నువ్వు ఉన్నావు కానీ ఈ సినిమాతో నేను మనస్ఫూర్తిగా నా బాధ్యత తీరింది అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దానికి మీరు ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఈ ఒక్కసారి ఈసారి నా తమ్ముడు కోసం అండ్ నా కోసం మీరు అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఎంతో కష్టపడి వచ్చాము, తమ్ముడిని హీరో చేయాలన్న ఆశ నెరవేరబోయే రోజు రాబోతుంది 18వ తారీఖున. మీరు అందరూ వచ్చి థియేటర్లో చూడండి. అండ్ ఎందుకు ఇంత చెప్తున్నానంటే వీళ్ళకి నేను తప్పితే ఎవరు లేరు, మాకు మీరున్నారు అనే నమ్మకం ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ మా నాన్నగారు చనిపోయారు, లాస్ట్ ఇయర్ కరెక్ట్గా 1 ఇయర్ అయింది. అప్పటి నుంచి నేను ఇదే వైట్ డ్రెస్లో ఉంటున్నాను. నన్ను అందరూ చాలామంది అడుగుతుంటారు ఎందుకు ఈ వైట్ డ్రెస్ వేసుకుంటున్నామని. నాన్నగారు అనే ఒక నమ్మకం, అంటే ఆయన లేరు నాకు, బట్ ఇది వేసుకున్న ప్రతిరోజు ఆయన నాకు గుర్తొస్తారు, ఉన్నారు నాతోనే ఉన్నారన్న ఫీలింగ్తో నేను వేసుకుంటూ ఉన్నాను. అశ్విన్ని నేను హీరో చేసేంతవరకు ఇది తీయకూడదనుకున్నాను. 18th మీరు గనక అశ్విన్ని అంటే రిసీవ్ చేసుకుంటే ఒక హీరోగా, అప్పుడు నేను మళ్ళీ నార్మల్ డ్రెస్కి వచ్చేస్తాను. అండ్ మీరందరూ సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా. అంటే బాగోకపోతే బాగుందని చెప్పొద్దు, బాగుంటుంది 100%, బాగుందని చెప్పండి, నలుగురిని చూడమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడన్న మీరు ఇంకా నా అంటే మేబీ నాన్నగారు లేరని చెప్పాను కదా, మేబీ పంపించారనుకుంటే నాకు ఒక అన్నగా నేను మనసు, అంటే ఇలాంటి వ్యక్తిని నేను చూడలా. ఈరోజు కూడా నేను అంటే రెమ్యునరేషన్ మాట్లాడలేదు అన్నయ్యని. ఇప్పటికీ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, సినిమా రిలీజ్ అయ్యే ముందు డబ్బులు ఇస్తేనే డిఐ ప్రింట్ పంపిస్తారు బయటికి డిఓపీలు. సో అలాంటిది అన్నయ్య కనీసం కూడా ఒక్క మాట అడగల ఇప్పటి వరకు, నాట్ ఈవెన్ ఎంత నా రెమ్యునరేషన్ ఎంత అని కూడా అడగల. అంటే ఇంత పెద్ద డిఓపీ అంటే మేము ఎవరు చిన్నవాళ్ళము, అలాంటిది కనీసం రెమ్యునరేషన్ ఏంటని అడగకుండా సినిమా మొత్తం చేసేసి ప్రింట్స్ ఇవ్వడం అనేది అంటే అంత అప్రూవల్, నో అబ్జెక్షన్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అది మా మీద పెట్టుకున్న నమ్మకం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. అంతే, సినిమాని హిట్ చేయండి, బోల్డ్ డబ్బులు వస్తాయి. సో అలా ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ చోట అన్నయ్య, ఇప్పుడు ఆయన వరంగల్ శ్రీను గారు, ఆయన కూడా దేవుడు పంపించిన డిస్ట్రిబ్యూటర్లాగా వచ్చారు. నిజంగా డేరింగ్ అండ్ డాషింగ్, సినిమా చూడకుండా నేను అడిగింది ఆయన ఇవ్వటం, అంటే నేను ఎంత ఖర్చు అయిందో చెప్పాను, ఆయన మా మీద నమ్మకం పెట్టుకొని ఆయన తీసుకోవటం అనేది రియల్లీ ఏమి చూడలేదండి. మేము పెద్ద స్టార్ క్యాస్టింగ్ కాదు, బట్ ఒక్క చిన్న నమ్మకంతోనే ఆయన హక్కులు దక్కించుకున్నారు. బట్ నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గా, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కొద్ది గంటల్లో అంటే 18th 100% అది నిజమని ప్రూవ్ అవుతుంది. చాలా అంటే లక్కీ హ్యాండ్ కూడా అయినా, అంటే ఇస్మార్ట్ శంకర్ చేశారు ఈ మధ్యన, వాల్మీకి చేశారు అండ్ ఇప్పుడు రాజుగారి గది 3 చేయబోతున్నారు, పెద్ద హిట్ కొట్టబోతున్నారు మీరు కూడా. అంటే యాక్చువల్గా ఇందాక అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది, మాకెవరు లేరన్నారు, మేము ఉన్నాం ఇప్పటికి. అదే
థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మనసు పెట్టి ప్రేమ పెట్టి చేసిన సినిమా ఇది. నారి పెళ్లి కూతురుగా తను ఎంత ఫేమస్, ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఎక్స్పెక్ట్ చేయరు తన పెర్ఫార్మెన్స్. క్లైమాక్స్ టువర్డ్స్ క్లైమాక్స్ అయితే మొత్తం తనదే సినిమా, ఆ క్లైమాక్స్ అంతా తనదే. మీరు 100% సర్ప్రైజ్ అవుతారు అవిక పెర్ఫార్మెన్స్కి. అండ్ అవిక, గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి, మనస్ఫూర్తిగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.